మోహనవాణి శ్రోతలకు నమస్కారం. వినండి, వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం. ఈరోజు మనం పోతను గారివి రెండు పద్యాల గురించి చెప్పుకుందాము. ఒకరోజు గొల్లభామలందరూ కూడా నందరాణి అయినటువంటి యశోదాదేవి దగ్గరకు కృష్ణుని అల్లరి చేష్టల గురించి చాడీలు చెప్పడానికి వచ్చారు. వారు యశోదతో ఇలా అంటున్నారు. ఓయం అనే కుమారుడు, మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణి. మొదలు పెట్టడమే వారు కొంచెం నిష్ఠూరంగా గట్టిగా మొదలుపెట్టి ఓయమ్మా అనడంలోనే అది తెలుస్తుంది మనకి. కానీ చివరికి చూడండి, మంజులవాణి అన్నారు. నువ్వు నిమ్మదస్తురాలువే, కానీ ఎటొచ్చి గొడవంతా నీ కుమారుడితోనే? వాడేమైనా తక్కువవాడా? మమ్మల్ని మా ఇళ్లల్లో బతకనీయుడు. మా ఇంట్లోని పాలు పెరుగు కూడా మాకు వాడు దక్కనీయట్లేదమ్మా. మేమెక్కడికి పోవాలి? మా పుట్టిళ్లకు వెళ్ళమంటావా? నువ్వే చెప్పు తల్లి అని వారు మొరపెట్టుకున్నారు. ఆవిడేమన్నా తక్కువ తిందా? ఆవిడ ఇలా అంటోంది చూడండి. అన్యమెరుగడు తన ఎంత నాడుచుండు, మంచివాడితడు ఎగ్గులు మానరమ్మా, రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులార. అయ్యో, వీడెంత చిన్నవాడు, ఇంత పసివాడి గురించి నా ఒడిలోనే ఎప్పుడూ కూర్చుని ఆడుకునేటువంటి వీడి గురించి మీరు చాడీలు చెప్పడానికి వచ్చారా? తనంతటి తానుగా ఆడుకుంటూనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడమ్మా, పక్కింటికి కూడా వాడికి దోవ తెలియదు. ఇటువంటి అమాయకునిపై నిందలు మోపడం మీకేమైనా భావ్యంగా ఉందా తల్లులారా? గుణవతీమ తల్లులారా, మనోహర మాతృమూర్తులారా అని ఆమె ఎంత చక్కగా బదులు చెప్పిందో చూడండి. ఈ సంబోధనలు ఎంత చక్కగా వేశారో పోతన గారు చూడండి. వీళ్ళందరినీ ఆమెను వారు మంజులవాణి అన్నారు కదా, అంటే చక్కటి వాక్కు కలదానా అని అర్థం. మృదువైన మాటలు మాట్లాడుతుందన్నమాట. అందుకని ఆమె వాళ్లకు మృదువుగానే సమాధానం చెప్పింది. వాళ్ళని ఎంత పొగిడిందో చూడండి ఆ సంబోధనలో. మనోహర మాతృమూర్తులారా, రామలారా, త్రిలోకాభిరామలారా, ఎక్కడ చూసినా మీ అంత అందగత్తెలు ఉంటారా అమ్మా? అంత అందమైన మాతృమూర్తులు మీరు అంటోంది. ఇలా అంటూనే ఈ పద్యంలో పోతన గారు యశోదాదేవికి తన కుమారుడి మీద ఉన్న అవ్యాజమైన ప్రేమను కూడా ఎంత చక్కగా ఇంత చిన్న పద్యంలో చూపించారో కూడా మనము చూడవచ్చు. సశేషం.